అందరికీ నమస్కారం. నా పేరు రవికాంత్ రెడ్డి. బూరుగూడెం గ్రామం మాది, రెడ్డిగూడెం మండలం, కృష్ణా జిల్లా. నేను కూడా అందరిలాగానే రసాయన ఎరువులతోనే వ్యవసాయం చేసేవాడిని. ఈ రసాయన మందులు వాడటం వలన భూమి సారవంతం తగ్గి దిగుబడి తగ్గుతున్నది. నేను మా ఏవో గారి సహకారంతో పాలేకర గారి విధానం ప్రకృతి వ్యవసాయము సంవత్సరం నుంచి నేను చేస్తున్నాను. నాకున్న ఆవుతో ఆవు పేడను మూత్రమును సేకరించి కషాయాలు తయారు చేసుకొని పైర్లకు ఉపయోగించుకుంటున్నాను. నాకు ఉన్న 4 ఎకరాల భూమి నేను ప్రకృతి వ్యవసాయం సంవత్సరం నుంచి చేస్తున్నాను. నేను ప్రధాన పంటగా మామిడి తోట సాగు చేస్తున్నాను. మామిడిలో అంతర పంటగా గ్రీన్ యాపిల్ బేర్ పంటను నేను సాగు చేస్తున్నాను. మామిడిలో అంతర పంటగా వరి కూడా నేను సాగు చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయ పద్ధతి విధానం ప్రకారము నేను మామిడి తోటకి తొలకరలో పశువుల ఎరువు తోలుకొని చెట్టు చుట్టూ వెదజల్లి దుక్కు దున్నుకుంటాను. దుక్కు దున్నిన తర్వాత అడుగుమండ కట్ చేసుకుంటాను. పూత పింజ దశలో చీడపీడల ఉధృతను బట్టి నీమాస్త్రము స్ప్రే చేస్తున్నాను. పూత ముందు వచ్చేకాడి నుంచి నేను 10-15 రోజులు వ్యవధిలో జీవామృతము స్ప్రే చేస్తున్నాను. సేంద్రియ వ్యవసాయ పద్ధతి భాగంగా నేను జీవామృతము తయారు చేసుకొని అవసరమైనప్పుడు పైర్ల మీద పిచికరీ చేసుకుంటున్నాను. నాకు ఉన్న 4 ఎకరాల మామిడి తోటకి కావలసిన పెట్టుబడి, దానికి అయ్యే ఖర్చు, 1 ఎకరానికి దుక్కు దున్నుకోవడానికి 1200 రూపాయలు ఖర్చు అవుతుంది. పశువుల ఎరువు 1 ట్రక్కు, దాని ఖరీదు 2500 అవుతుంది. పశువుల ఎరువు చిమ్ముకోవడానికి, మండ కట్ చేయడానికి ఎకరానికి 2 కూలీలు పడుతున్నారు. కూలీలకు 600 ఖర్చు. జీవామృతము, నీమాస్త్రము, కషాయాలు తయారు చేసుకోవడానికి, స్ప్రేయింగ్ చేసుకోవడానికి ఎకరానికి అయ్యే ఖర్చు 1500, రెండోసారి దున్నుకోవడానికి అయ్యే ఖర్చు 2000, మొత్తంగా పెట్టుబడి 8000 అవుతున్నది. మామిడికాయ కొయ్యటానికి, ట్రాన్స్పోర్ట్కి, మార్కెట్ వెళ్ళటానికి అయ్యే ఖర్చు 3000 అవుతున్నది. మామిడిలో సాగు చేయటానికి ఎకరానికి 11000 ఖర్చు అయినది. సేంద్రియ పద్ధతిలో చేయటం వల్ల నేను ఎకరానికి 3 టన్నులు మామిడికాయలు కాపీయగలిగాను. టన్ను 12000 రూపాయల మార్కెట్ చేయగలిగాను. 3 టన్నులకి 36000 రూపాయలు నాకు వచ్చినాయి. ఎకరానికి పెట్టుబడి 11000 అయ్యింది. నాకు మార్కెట్కి అమ్మితే 36000 వచ్చినాయి. 36000లో పెట్టుబడి 11000 తీసేస్తే 25000 నికర ఆదాయం నాకు వచ్చింది. మామిడిలో అంతర పంటగా గ్రీన్ యాపిల్ బేర్ నేను అంతర పంటగా ఇంట్రెస్ట్గా శ్రద్ధగా సాగు చేస్తున్నాను. మొక్క బాగా పెరగడం కోసం ఘనజీవామృతము వాడుతున్నాను. ఈ గ్రీన్ యాపిల్ బేర్ మొక్కలను నేను ఎకరన్నరలో 350 మొక్కలు వేసి పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే సాగు చేస్తున్నాను. మొక్కల కొనడానికి అయిన ఖర్చు 16000, కూలీలకి 1600 అయినాయి. మొక్క కొనడానికి కానీ, నాటడానికి కూలీలు అయిన ఖర్చు కానీ, ఎరువు కానీ, మొత్తం కాపుకొచ్చేలాగా నాకు మొత్తం మొక్కలకి 26000 ఖర్చు అయ్యింది. ఈ పంట 3 నెలలకి దిగుబడి వచ్చింది. ఈ పంట నాకు 4 టన్నులు వచ్చింది. టన్ను 25000 రూపాయలకి అమ్మాను. మొత్తం నికర ఆదా నాకు 100000 రూపాయలు వచ్చినాయి.
పెట్టుబడి 26,000 పోను, 74,000 నికర ఆదాయం వచ్చింది. ఈ సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో చేయటం వల్ల నాకు ఈ 74,000 రూపాయలు మిగిలినయి. మామిళ్ళు అంతర పంటగా అరటి కూడా సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తున్నాను. అరటి సాగులో పెరుగుదలకు ఘనజీవామృతము వాడుతున్నాను. సేంద్రీయ పద్ధతిలో చాలా బాగా ఉంది. మామిడిలో అంతర పంటగా వరి పొలము సాగు చేస్తున్నాను. ఇది కూడా సేంద్రీయ పద్ధతిలోనే సాగు చేస్తున్నాను. పశువుల ఎరువు ఘనజీవామృతము చివరదుక్కలో చల్లుకొని కలివి దున్నుకున్నాను. నారు పూసుకునేటప్పుడు వరి విత్తనాలు బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని నారు పూసుకున్నాను. నాటు వేసుకున్న 3వ రోజు 4వ రోజు కాలుబాటలు తీసుకున్నాను. కాలుబాట వల్ల మొక్కలకి గాలి వెలుతురు బాగా అందుతుంది. దోమపోటు నివారణకు ఉపయోగపడుతుంది. కాలుబాట వలన జీవామృతము స్ప్రే చేసుకోవడానికి, చీడపీడల వలన నీమాస్త్రం స్ప్రే చేసుకోవడానికి చాలా అనువుగాను ఉన్నది. 15 రోజులకు ఒకసారి జీవామృతము నీళ్ళ ద్వారా వరికి అందించగలుగుతున్నాను. వరిలో వచ్చు చీడపీడలు చిన్న పురుగులకు నీమాస్త్రము పిచికరీ చేస్తున్నాను. చిరుపట్ట దశలో టానిక్ పిచికరీ చేస్తున్నాను. దాని వలన గింజ నాణ్యత పెరుగుతుంది, బరువు పెరుగుతుంది. ఈ విధంగా సేంద్రీయ పద్ధతిలో చేయటం వలన నాకు పెట్టుబడి తగ్గుతున్నది, ఆదాయం పెరిగింది. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదా పొందగలరని, అధిక ఆదాయంతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలరని ఆశిస్తున్నాను. ఇట్లు మీ రవికాంత్ రెడ్డి. ధన్యవాదాలు.